అమరావతి ఉద్యమం ఉధృతంగా కొనసాగుతోంది. స్వాతంత్ర దినోత్సవం రోజు కూడా తమ ఆందోళన కొనసాగిస్తున్నారు రాజధాని ప్రాంత రైతులు. మూడు రాజధానులు వద్దు, అమరావతే ముద్దు అంటూ నినదిస్తున్నారు. మందడం, తుళ్ళూరు, వెలగపూడి, దొండపాడు తదితర గ్రామాల్లోని శిబిరాల్లో నిరంతరం ఆందోళనలు కొనసాగుతున్నాయి. అమరావతిని రాజధానిగా కొనసాగిస్తామని ప్రభుత్వం ప్రకటించే వరకు ఉద్యమాన్ని విరమించబోమని స్పష్టం చేస్తున్నారు. తుళ్ళూరు దీక్ష శిబిరం నుంచి మరిన్ని వివరాలు అందించేందుకు మా ప్రతినిధి రవీంద్ర లైవ్ లో సిద్ధంగా ఉన్నారు. రవీంద్ర, థ్యాంక్ యూ రోజా. అయితే అమరావతి రాజధాని ఉద్యమం 242వ రోజు జరిగింది. ఈరోజు ప్రధానంగా గణతంత్ర దినోత్సవం సందర్భంగా ప్రతి శిబిరంలో కూడా అయితే ఫ్లాగ్ హాస్టింగ్ చేసి తమ నిరసన అయితే తెలుపుతున్న పరిస్థితి మనకు కనబడుతుంది. దాదాపు 240 రోజులే కాదు, గత 5 నెలల నుంచి కూడా మా ఉద్యమాల్లో జాతీయ జెండా ఎగురవేస్తున్నామని చెప్పి రాజధాని రైతులు మహిళలు చెప్తున్న పరిస్థితి మనకు కనబడుతుంది. ఏదేమైనా అమరావతి సాధించేంత వరకు కూడా మా ఉద్యమాలు కొనసాగుతున్నాయని చెప్పి ఇక్కడ రైతులు మహిళలు చెప్తున్న పరిస్థితి కనబడుతుంది. రైతులు ఉండాలని నిర్దేశంలో చెప్పండి, ఏమంటారండి? ఇవాళ 74 స్వాతంత్ర దినోత్సవం జరుపుకొని దేశానికి స్వాతంత్రం వచ్చినది 74 సంవత్సరాలు స్వాతంత్ర దినోత్సవం జరుపుకున్నాం. అలాంటిది ఇవాళ ఆంధ్ర రాష్ట్రానికి ఈరోజు రాజధాని కోసం, అమరావతి రాజధాని కోసం ఇక్కడ రైతులను పోరాటం చేస్తున్నాం. ఇది దానికి మించిన పోరాటం జరుగుతుంది. ఇవాళ 242 రోజుల నుంచి రోడ్ల మీద ధర్నా, మేము మన మహిళలు కానీ మేము కానీ మొన్నటి వరకు కరోనా నిబంధనలతో ఇళ్లలో ధర్నాలు చేశారు. అలాంటిది ఇవాళ మన గవర్నర్ గారు సంతకం పెట్టిన నుంచి రోడ్ మళ్ళీ శిబిరాల్లోకి వచ్చి ఇవాళ ఈ కరోనా ఎఫెక్ట్ ఇంత ఎదుండి వర్షాలు వచ్చినా ఏది వచ్చినా స్వాతంత్రం 242 రోజుల నుంచి ఈ సంవత్సరంలో వచ్చిన ప్రతి పండగ శిబిరాల్లోనే జరుగుతుంది ఇక్కడ ప్రతిదీ. అలాగే ఇవాళ స్వాతంత్రం వేడుక దినోత్సవ వేడుకలు జరుపుతా కూడా ఇక్కడ అమరావతి కోసం ఇవాళ పోరాటం చేస్తున్నాం. రాష్ట్రానికి రాజధాని, ఆంధ్రప్రదేశ్కి ముఖ్యంగా రాజధాని కోసం అనేది పోరాటం జరుగుతుంది. స్వాతంత్ర పోరాటాన్ని మించిన పోరాటం లాగా ఇది తయారవుతుంది ఇక్కడ. మరి రైతు ఇవాళ 5 కోట్ల మంది ప్రజలు దీన్ని గమనించి ఆంధ్ర రాష్ట్రానికి అమరావతి అనేది గుర్తించాలని మేము కోరుకుంటున్నాం. అలాగే ఇవాళ ఈ కరోనా నిబంధనలు పాటిస్తే శిబిరాల్లో ఇంత వెడవేడంగా ఉండి మా మహిళలు కానీ మేము కానీ ఇది ఈ రాష్ట్రానికి భూములిచ్చి మేము పోరాటం చేస్తున్నాం. అలాంటిది ఇవాళకి కూడా మంత్రులు గుర్తెరిగి చరిత్ర తెలియని మంత్రులు చరిత్ర తెలుసుకోకుండా వాళ్ళు చరిత్రహీనులుగా మాట్లాడుతున్నారు. ఇవాళ నిన్న బొత్స సత్యనారాయణ గారు రాష్ట్రానికి పురపాలక శాఖ మంత్రిగా ఉండి ఆయన కింద పురపాలక శాఖ ఆయన ఆధ్వర్యంలో ఉండి ఆయన సిఆర్డీఏ దానికి ఆయన ఒక ప్రతినిధిగా ఉండి ఆయన ఇవాళ 80% భూములు ఇక్కడ రైతుల కింద లేవు, ఇక్కడ బయట ఇది రియల్ ఎస్టేట్ వ్యాపారులు కొనేరని మాట్లాడాడు. నీ దగ్గర రికార్డ్స్ ఉన్నాయి స్పష్టంగా సిఆర్డీఏలు, మీరు ఆ రికార్డులు తీసి గతంలో కూడా నువ్వు ఇది ముంపు ప్రాంతం అని మాట్లాడవటం జరిగింది. ముంపు ప్రాంతం జరిగినప్పుడు మా మహిళలు నీకు వేదిక మీద కానీ సవాలు విసిరారు, ఏమని ఇది ముంపు ప్రాంతం అని చెబితే నా పుట్టింటి నుంచి ఇచ్చిన పొలాన్ని నీకు మేము నీకు రాసిస్తాం ఫ్రీగా అనేది నిరూపిస్తానని ఇచ్చారు. మరి ఆ సవాలు నువ్వు స్వీకరించాలి. ఇవాళ 80% రైతులు, మేము రైతులు 80% ఉండి ఏదో కొంత అవసరాల నిమిత్తం ఆర్థిక వనరుల దృష్ట్యా మేము కొంత అమ్ముకోవడం జరిగింది. దాన్ని నువ్వు లెక్కలు తెలియకోకుండా వాళ్ళు ఇట్లా దారుణంగా మాట్లాడతాం అనేది చాలా చరిత్ర, నువ్వు చరిత్ర తెలుసుకొని మాట్లాడి. ఈ ఉద్యమం స్వాతంత్ర ఉద్యమానికి మించిన ఉద్యమం లాగా ఇది ఇన్ని రోజుల నుంచి జరుగుతుంది. 74 మంది రైతులు ఇవాళ మరణాలు దీంట్లో మరణించడం జరిగింది. ఈ రాజధాని ఈ ప్రకటన చేసిన గవర్నర్ గారు సంతకం పెట్టిన ఈ 4 రోజుల్లో కూడా 4-5 మహిళలు రైతులు మహిళలు చనిపోవడం జరిగింది. ఇది మీరు చేసేటటువంటి ఇది ఆ రోజు బ్రిటిష్ వారి కన్నా అన్యాయంగా మీరు ఇవాళ గవర్నమెంట్ దారుణంగా నడుపుతున్నారు. దీనికి తగిన గుణపాఠం నేర్చుకుంటారు. ముందు రోజుల్లో మీకు తగినటువంటి చరిత్రహీనులుగా మిగిలిపోయేటటువంటి స్వర్ణాక్షరాలతో లిఖించబడే విధంగా మీరు అట్లా పరిపాలిస్తున్నారు. ఇప్పటికైనా గుర్తెరిగి అమరావతికి రాజధానిగా, అమరావతిని రాజధానిగా, ఆంధ్రప్రదేశ్కి అమరావతిని రాజధానిగా ప్రకటిస్తారని తెలుసుకుంటారని మేము రైతులుగా కోరుతున్నాం. ఈరోజు మన దేశానికి స్వతంత్రం వచ్చిన రోజు, అసలు స్వతంత్రం ఎవరికి వచ్చిందండి? ప్రభుత్వ అధికారులకి, పాలకులకు మాత్రమే స్వతంత్రం వచ్చింది. పాలకుల కింద ఉండే ప్రజలకి ఏమాత్రం స్వతంత్రం రాలేదు. స్వతంత్రం వస్తే ఈరోజు ఇంత జోరున వర్షం పడుతున్నా కూడా కుటుంబాలను వదిలేసి, పిల్లల్ని వదిలేసి మాకు ఇక్కడ కూర్చోవాల్సిన అవసరం ఏంటి? మేం తప్పు చేశామని చెప్పేసి రాజధానికి రాష్ట్ర నిర్మాణానికి ఇది పరిస్థితి చూస్తున్నాం. మొత్తం వర్షంతో నిండిపోయింది శిబిరాలు. వర్షంలో కూడా వాళ్ళు తమ దీక్షలను కొనసాగిస్తూ కూడా ఆందోళన కొనసాగిస్తున్నారు. ఏదేమైనా అమరావతి సాధించేంత వరకు ఇలాంటి ఎన్నైనా భరిస్తాము, ఏదేమైనా ఈరోజు మేము అమరావతి కోసమే ఉద్యమాలు బతుకున్నాము,
అని చెప్పి మహిళలు కానీ రైతులు కానీ చెప్తున్న పరిస్థితి మనకు కనపడుతుంది. ఓటొస్తుడు అమరావతి ఉద్యమం మహోగ్రంగా సాగుతోంది. మందడం దీక్ష శిబిరం నుంచి మరిన్ని వివరాలు అందించేందుకు మా ప్రతినిధి రాకేష్ లైవ్ లో సిద్ధంగా ఉన్నారు. రాకేష్, రాజధాని రైతుల ఆందోళనలు వర్షాలు కూడా కొనసాగుతున్నాయి. జోరుగా 3-4 రోజుల నుంచి వర్షాలు కురుస్తున్నాయి. శిబిరాల్లో నీరు నిండిన రాజధాని రైతులు మాత్రం దీక్షా శిబిరాలకు వచ్చి నిరసన కొనసాగిస్తున్న పరిస్థితి. ప్రస్తుతం మనం మందడం దీక్షా శిబిరంలోనే ఇక్కడ మహిళలు ఉన్నారు. ముందుగా వాళ్ళతో మాట్లాడుతూ చెప్పండి, 242 రోజులైంది మీ ఆందోళనలు, ఏం చెప్తారు? 240 రోజుల నుంచి ఉద్యమం చేస్తున్నామండి. ఈరోజు 15 ఆగస్టు శుభాకాంక్షలు దేశానికే. దేశానికి స్వాతంత్రం వచ్చిన రోజు దేశమంతా పండుగ జరుపుకుంటుంది. కానీ ఆంధ్రప్రదేశ్ స్వాతంత్రం రాలేదు, అమరావతికి అస్సలు రాలేదు స్వాతంత్రం. వీళ్ళు ఈ ఆంధ్ర రాష్ట్రానికి ఓ సంకెళ్ళేసి పెట్టింది ప్రభుత్వం. ఈరోజు పొద్దున పూట కూడా మరి జగన్ రెడ్డి గారు 3 రాజధానులు తీసుకెళ్తాము, మరి వికేంద్రీకరణే కరెక్టు అని ఈరోజు చెప్పడం జరిగింది. ఆ మాట విని ఈ మందడం గ్రామంలో ఒక దళిత రైతు చనిపోవడం జరిగింది. మరి తను రోజు ఉద్యమంలోనే ఉంటారు, ఈరోజు ఆయన ఆ మాటలు విని ఆటడాకు వచ్చి చనిపోవడం జరిగింది. అందుకనే మాకు ఇంకా స్వాతంత్రం ఈ ఆంధ్ర రాష్ట్రానికి ప్రస్తుతం లేదు స్వాతంత్రం అనేది. అలాగే ఈ ప్రభుత్వం ఎలా తయారైందంటే కోర్టులను కూడా ట్రాప్ చేసి, ఇలా ఒక జడ్జిల ఫోన్లు కూడా ట్రాప్ చేసి, ఎంత కుట్రపూరితమైన ఆలోచన అండి. జడ్జిల్ని లాయర్ల ఫోన్లు కూడా ఇలా చేయటం ఏంటి? అసలు న్యాయ వ్యవస్థను కూడా వీళ్ళ చేతుల్లో పెట్టుకోవాలని చూస్తున్నారు. అది ఎంత ఎలాంటి దుర్మార్గ చర్యలు తీసుకుంటుంది ఈ ప్రభుత్వం? ఇలాంటి ఎన్ని చర్యలు తీసుకున్నా మీరు ఎంత కుట్ర ఆలోచనలు చేసినా చివరికి గెలిచేది న్యాయమే, ఖచ్చితంగా న్యాయమే గెలుస్తుంది. ఇలాంటి పనులు కోర్టులను ప్రలోభ పెట్టే పనులు చేయొద్దు దయచేసి. ఇంకా కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలే వదిలేస్తే అమరావతిని, ఈ రోజు కోర్టులకెళ్లి కోర్టుల న్యాయదేవతలను మేము పూజిస్తా, కోర్టులే మాకు అండగా అంటే అలాంటి కోర్టులను కూడా ఈ రోజు మీరు డబ్బులు పెట్టి కొనటం ఒకటైతే, వాళ్ళ ఫోన్లు ట్యాపింగ్ చేయటం రెండో పద్ధతి ఇలా చేయటం జరిగింది. ఇలాంటి చర్యలు చేయొద్దు మీరు. జై అమరావతి. మీరు ఏం చెప్తారండి? ఇవాళ కూడా ముఖ్యమంత్రి చాలా స్పష్టంగా ఆగస్ట్ 15 స్పీచ్ లో కూడా త్వరలోనే శంకుస్థాపన చేయబోతున్నారు. ఇప్పుడు నిజంగా ఒక ఆశ్చర్యం వేస్తా ఉందండి. ఈ మంత్రులు కానీ ముఖ్యమంత్రి గారు కానీ చెప్తా ఉండారు ప్రధానమంత్రి గారిని శంకుస్థాపనకు ఆహ్వానిస్తామని చెప్తా ఉండారు. అంటే ప్రధానమంత్రి గారు వీరి జేబులోనే ఉండట్టు, వీళ్ళు ఎక్కడ రాయేయమంటే అక్కడ రాయేయాలి. శంకుస్థాపన అంటే ఒక రాయి వేసే ప్రోగ్రాంగా వీళ్ళు భావిస్తున్నారంటే దాంట్లో ఉండేటువంటి పవిత్రాత్మని, పవిత్ర కార్యాన్ని కూడా మర్చిపోయారు. అంటే ప్రధానమంత్రి గారు నిజంగా మీరు పిలిచినట్టు గనక ఆ ప్రధానమంత్రి గారు విశాఖపట్నానికో లేకపోతే కర్నూలుకో శంకుస్థాపనకు వచ్చారు అంటే దేశ ప్రజలందరూ అనుకుంటా ఉంటారు. ప్రధానమంత్రి ఈరోజు ఇక్కడ ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం గుప్పెటలో ప్రధానమంత్రి గారు ఉండారు అనేటువంటి భావన స్పష్టంగా ఉంటుంది. ఎందుకంటే ఆ ప్రధానమంత్రి గారి చేతుల మీదుగా శంకుస్థాపన జరిగినటువంటి ఈ యొక్క ప్రదేశం, ఒక రాజధానిగా కీర్తింపబడేటువంటి ఈ ప్రదేశాన్ని ధ్వంసం చేసి, అయ్యా మీరు చేసిన దానికి శంకుస్థాపనకి విలువే లేదు, మళ్ళీ మేము శంకుస్థాపన చేపిస్తున్నాం, ఆ రోజు చంద్రబాబు గారు చెబితే వచ్చారు కాబట్టి ఈరోజు మేం చదువుతున్నాం కాబట్టి మీరు రావాలి అంటే, ఒక రాష్ట్ర ముఖ్యమంత్రి ఏ విధంగా ఆదేశిస్తే ఆ విధంగా ప్రధానమంత్రి గారు పనిచేస్తారు అనేటువంటి ఒక భావన ఈరోజు దేశవ్యాప్తంగా 130 కోట్ల మంది భారతీయుల్లో వచ్చేటువంటి అవకాశం ఉంది. కాబట్టి ప్రధానమంత్రి గారు చాలా విఘ్నవంతులు, తప్పకుండా ఆయనకు ఒక మార్గదర్శకత్వం వహించేటువంటి నాయకత్వ లక్షణాలు ఉన్నటువంటి వ్యక్తి కాబట్టి మాకు తెలిసినంత వరకు ప్రధానమంత్రి గారు ఆయన చేతుల మీదుగా ఇటువంటి అపవిత్ర కార్యమాన్ని ఎప్పటికీ తలపెట్టరని పూర్తిగా విశ్వసిస్తున్నాం. ఎందుకంటే ఆయన ప్రమాణ స్వీకారం చేసి ఆ కేంద్ర ప్రభుత్వం ఆయన ప్రధానమంత్రి నాయకత్వంలోనే ఈ అమరావతి రాజధాని నిర్మాణం కోసం 2,500 కోట్ల రూపాయలు ఇస్తే, అంటే కేంద్రము సహాయం చేస్తే, అయా తూచ్ మేము ఇప్పుడు మీరు ఇచ్చిన 2,500 కోట్లు ఖర్చు పెట్టాం, మళ్ళీ మాకు దాని మీద అమరావతి మీద మోజు లేదు, మాకు ఇప్పుడు కొత్తగా విశాఖపట్నం మీద మోజు వచ్చింది కాబట్టి ఈ విశాఖపట్నంలో మళ్ళీ ఒక రాజధాని కట్టాలనుకుంటున్నాం, మీరు రండి అని చెబితే ఎంత హాస్యాస్పదంగా ఉంటుందో. ఈ మంత్రులు కానీ ఈ యొక్క ప్రభుత్వం కానీ ఆలోచన చేయటం లేదు. మీ యొక్క ఆలోచన విధానం మరి అధికారులు ఆ విధంగా ఎందుకు సలహాలు ఇస్తున్నారో అర్థం కావటం లేదు. ఈ ప్రభుత్వాన్ని ప్రజల మధ్య వెడంగు ఏర్పాటు చేయడానికి అధికారులు తమ వంతు పాత్ర పోషిస్తూ ఉన్నారు కాబట్టి ఇప్పటికైనా అధికారులు దయచేసి ముఖ్యమంత్రి గారికి సరైన సలహాలు ఇవ్వండి. ఈ ముఖ్యమంత్రి గారు యువకులు
దాదాపు 30 సంవత్సరాలు అధికారంలో ఉండే విధంగా తన ప్రణాళికను రూపొందించుకోవాలని పరిపాలన చేయటం మొదలు పెడితే మీరందరూ కూడా 3 నాళ్ల ముచ్చటగా అయ్యే విధంగా ఇటువంటి తప్పుడు ఆలోచనలు, ఒక పొరపాటు ఆలోచనలు, ప్రజల ఆగ్రహానికి గురయ్యేటువంటి ఆలోచనలు అయినటువంటి 3 రాజధానుల ఆలోచనని ముఖ్యమంత్రి గారికి ఇచ్చారు. దయచేసి ఆ యొక్క ఉజ్వలమైన యువతరం నాయకుడైనటువంటి జగన్మోహన్ రెడ్డి గారి రాజకీయ జీవితానికి మీరు చరమాంకం పలకవద్దు. ఇప్పటికైనా వారికి మంచి ఆలోచనలు, మంచి సలహాలు ఇచ్చి వారిని ముఖ్యమంత్రిగా ఉండే విధంగా ఈ యొక్క పరిపాలనను అమరావతి కేంద్రంగా, ఆంధ్రప్రదేశ్కి ఏకైక రాజధాని అయినటువంటి అమరావతిని కేంద్రంగా చేసుకొని పరిపాలన చేసి ఈ యొక్క అమరావతి రాజధాని ద్వారా లబ్ధి పొందేటువంటి ఈ యొక్క అన్ని రకాల సంపదని 5 కోట్ల ఆంధ్రులకి పంచవలసిందిగా, 5 కోట్ల ఆంధ్రుల అభివృద్ధికి, సంక్షేమానికి పునాదిగా అమరావతి రాజధానిని తీర్చిదిద్దుతారని మీ ద్వారా ప్రభుత్వాన్ని వేడుకుంటున్నాం. కదా మొత్తానికి రాజధాని రైతులైతే జోరు వర్షంలో కూడా ఆందోళనలు కొనసాగిస్తున్న పరిస్థితి 242 రోజులకు చేరే, ఇంకా రాజధాని అమరావతి కోసం ఎన్ని రోజులైనా చేస్తామని రాజధాని రైతులు స్పష్టం చేస్తున్న పరిస్థితి, పూర్తిగా రాష్ట్ర ప్రభుత్వం 3 రాజధానులు అంటూ తీసుకుంటున్న నిర్ణయాన్ని ఈరోజు ముఖ్యమంత్రి 15 ఆగస్టు స్పీచ్ లో కూడా 3 రాజధానులు అని చెప్పడానికి కూడా రాజధాని రైతులు వ్యతిరేకిస్తున్న పరిస్థితి. రాష్ట్ర ప్రభుత్వం, రాష్ట్ర ముఖ్యమంత్రి ఆ నిర్ణయాన్ని విరమించుకోవాలి, ఆంధ్రప్రదేశ్కు అమరావతి రాజధానిని స్పష్టం చేయాలి, అప్పటి వరకు కొనసాగిస్తామని చెప్తున్న పరిస్థితి. అమరావతి రాజధాని కోసం 29 గ్రామాల రైతులు 242 రోజులుగా ఉద్యమం చేస్తూనే ఉన్నారు. దీక్షా శిబిరాల్లోనే అనేక రకాలుగా వినూత్న రీతిలో నిరసనలు వ్యక్తం చేస్తున్నారు. స్వాతంత్ర దినోత్సవం సందర్భంగా తుళ్లూరులో 10 మీటర్ల పొడవైన జాతీయ జెండాతో మహిళలు ర్యాలీ నిర్వహించారు. వర్షాన్ని కూడా లెక్క చేయకుండా పెద్ద సంఖ్యలో మహిళలు నిరసనలో పాల్గొన్నారు. మరింత సమాచారాన్ని మా ప్రతినిధి రవీంద్ర అందిస్తారు. అమరావతి రాజధానిగా ఉండాలని దాదాపు 240 రోజులు అమరావతి రైతులు అలపెరగని పోరాటం చేస్తున్నారు. ఈరోజు గణతంత్ర దినోత్సవం సందర్భంగా కూడా ఏదైతే జెండాను ఆవిష్కరించి వాళ్ళు నిరసన తెలుపుతూ అమరావతి రాజధానిగా ఉండాలి, దాదాపు 242 రోజుల నుంచి కూడా దీక్షా శిబిరాలపై కూడా ఈ జెండా రెపరెపలాడుతూనే ఉంది. ఏదేమైనా మాకు రాజధాని సాధించేంత వరకు మేము ఉద్యమాలు ఆపబోమని చెప్పి వాళ్ళు చెప్తున్న పరిస్థితి కనబడుతుంది. మాకు కొంతమంది మహిళలు ఉండే వాళ్ళు చెప్పండి. ముందుగా అందరికీ 74వ స్వాతంత్ర దినోత్సవ శుభాకాంక్షలు అండి. ఆ స్వాతంత్ర్యం పోరాటంలో ఎంతోమంది అమరవీరులు, ఎంతోమంది త్యాగదండలు అమరవీరులు అయిపోయారు. అలాగా వారి స్ఫూర్తిని ఆధారంగా తీసుకొని ఆ గాంధేయ మార్గంలోనే మా యొక్క రాజధానిని అమరావతిగా కొనసాగించమని మేము ఈ రోజంతా 8 నెలలుగా పోరాటం చేస్తూ వస్తున్నాము. ఈ పోరాటాన్ని ప్రభుత్వం లెక్క చేయడం లేదు. ఇక్కడ జరిగేటటువంటి విషయాలు అసలు వాళ్ళకేమి తెలియనట్లుగా మా నటిస్తుంది. గ్రాఫిక్స్ అన్నారు, మరి ఈ గ్రాఫిక్సే ఇప్పుడు అమ్ముకోవాలని చూస్తున్నారు. ఎవరికి ఎవరు హక్కు ఇచ్చారండి? మా ఆస్తుల మీద వారికి ఏ హక్కు? ఆ రోజున సిఆర్డీఏ చట్టం ప్రకారం ప్రభుత్వానికి రైతులకి ఉన్న ఒప్పందాలు ఏవో అమలు చేయాలని మేమంతా కోరుకుంటున్నాము. అలాగే వారి ఇష్టం వచ్చినట్టు మొండి పట్టుదలగా ఇంకా ముందుకు పోవాలని అనుకుంటున్నారు. హైకోర్టులు స్టే ఇస్తూనే ఉన్నాయి. ఈరోజు హైకోర్టు ఇచ్చినటువంటి తీర్పుకు మేమెంతో సంతోషాన్ని వ్యక్తం చేస్తున్నాము. అలాగే న్యాయమూర్తులు, న్యాయవాదులు, న్యాయస్థానాలే మాకు దిక్కని వారే మాకు దేవాలయాలు, దేవుళ్ళని తెలియజేసుకుంటున్నాము. జై అమరావతి. జై అమరావతి. జై జై అమరావతి. 241 రోజులుగా చేస్తున్న కనీసం పట్టించుకోలేదు. ఇవాళ స్వాతంత్ర దినోత్సవం సందర్భంగా గాంధీ గారి అహింస మార్గంలో మేము 242 రోజులుగా పోరాటం చేస్తున్నాము. త్యాగదనుల స్ఫూర్తితో అందరికీ స్వాతంత్రం వచ్చింది. కానీ 29 గ్రామాలకి ఇవాళ వచ్చిన ప్రభుత్వం, గత ప్రభుత్వానికి మేము భూములు ఇస్తే ఇవాళ వచ్చిన ప్రభుత్వం మా స్వతంత్రాన్ని హరించి మేము ఇచ్చిన భూములకి తను అమ్ముకుపోవాలని చూస్తున్నారు. ఏ లెక్కన అమ్ముకుంటారో మాకు అర్థం కావట్లేదు. త్యాగదనుల కోసం స్వాతంత్ర దినోత్సవాన్ని మేము ఇలా ప్రదర్శిస్తున్నాం. జై అమరావతి. జై జై అమరావతి. జై అమరావతి. 74 సంవత్సరాల భారత స్వతంత్రం వచ్చిన కారణంగా మీ ఈరోజు పండగ చేసుకుంటున్నామండి. మాకు మనశ్శాంతి లేదండి, మాకు మనశ్శాంతి లేదు. ఈ సీఎం గారు ఈ రకంగా చేశాడు, ఈ రకంగా బజార్లో నిలబెట్టి, వర్షం అయినా కరోనా అయినా మేము ఇంట్లోంచి బయటికి రాని వాళ్ళం. ఈ రకంగా 250 రోజులు బట్టి మేము ఉద్యమం చేస్తుంటే ఎక్కడైనా మమ్మల్ని పట్టించుకున్నవాళ్ళు లేరండి. మా పరిస్థితి ఏంటని మాకు ఆందోళనగా ఉందండి. జయ అమరావతి.
స్వతంత్రం వచ్చిందని 74 సంవత్సరాలైంది స్వతంత్రం వచ్చిందని స్వతంత్ర దినోత్సవం జరుపుకుంటున్నామండి. భరతమాతకి స్వతంత్రం వచ్చిందో రాలేదో మాకైతే తెలియదండి. రాజధాని మహిళలకు మాత్రం ఇంకా స్వతంత్రం రాలేదండి. మేము ప్రభుత్వానికి భూములు ఇచ్చి అన్ని రకాలుగా నష్టపోయాం. ఈ వానలో ఈ వర్షంలో మాకేంటండి కర్మ? ఈ కర్మ మాకు ఎందుకండి? స్వతంత్ర దినోత్సవం అంటే పిల్లలతో ఇంట్లో చక్కగా పిల్లలతో జరుపుకునే స్వతంత్ర దినోత్సవం అండి. మనకు స్వతంత్రం వచ్చి 74 ఏళ్ళు అయిందయ్యా చక్కగా అని స్వతంత్రం గురించి భారత వీర పౌరుల గురించి వాళ్ళకి గాంధీ మార్గంలో ఎలాగుండాలి ఏంది అని వాళ్ళని ఉద్దేశించి ప్రతి ఒక్క మాట తల్లి బిడ్డలకు చెప్తుందండి. మాకు అవకాశం కూడా తన కనీసం మా బిడ్డలకు చెప్పుకునే అవకాశం కూడా లేకుండా చేశారండి ఈ గవర్నమెంట్. ఈ వరదాన ఈ వానలో మాకేం కర్మ అండి? ప్రభుత్వానికి భూములు ఇచ్చి ఈ విధంగా నష్టపడవలసిన అవసరం మాకేంటండి? 5 కోట్ల ఆంధ్రులకి మా బాధ కనిపించట్లేదా అండి? ఇంకా మా బాధ ఇంకా కనిపించట్లేదా? ఇన్ని రోజుల నుంచి ధర్నా చేస్తున్నాం, 242 రోజుల నుంచి చేస్తున్నాం అండి ధర్నా. ఇంకా జాలి కలగట్లేదు 5 కోట్ల ఆంధ్రులకి? ఈ ప్రభుత్వానికి, ఈ జగన్మోహన్ రెడ్డి గారికి మా మీద జాలి కలగట్లేదు? 5 కోట్ల ఆంధ్రులకి కూడా జాలి కలగట్లేదా? కనీసం ఒక్క సపోర్ట్ కూడా చేయలేదు మీరు. మీకు మీ పిల్లల భవిష్యత్తు బాగుంటుందని మేము భూములు ఇచ్చామండి. జై అమరావతి, జై జై అమరావతి, జై అమరావతి, జై జై అమరావతి. జగన్మోహన్ రెడ్డి గారు, మీరు ఇది రాజధాని కోసం ఇచ్చిన భూములు మీరు అమ్ముకుంటాము, ఈ బిల్డింగ్లు అమ్ముకుంటాము అంటే ఇది మీ సొంత హక్కు కాదండి. మీరు 5 సంవత్సరాల పరిపాలన వాళ్ళే, మీరు శాశ్వతమైన పరిపాలన వాళ్ళు కాదు. మీరు న్యాయంగా చేస్తుంటే ఏదైనా సరే వాళ్ళు ఒప్పుకుంటారు. ఇది ప్రభుత్వానికి ఇచ్చాం కానీ మా సలాభాలకు ఇవ్వలేదు. మేము 25 సెంటే తీసుకుంది, 75 సెంట్ మీ గవర్నమెంట్కే ఇచ్చాం. మీరు అమ్ముకు మేము 1 సెంట్ భూమి ఇస్తాం అంటున్నారు. 1 సెంట్ భూమి లెక్క ఏ లెక్కనిస్తారు? ఎవరు భూములు పంచుతారు మీరు? మాకు అభివృద్ధి ఏది ఇక్కడ? మాకు ఇక్కడ రాజ్యాలు లేనప్పుడు మీరు ఇంకా మాకు ఏ న్యాయం చేస్తారు? ఆలోచించండి సార్. ఇది పరిస్థితి ఏదేమైనా అమరావతి రాజధానిగా కొనసాగించేంత వరకు మేము వర్షాన్ని సైతం కూడా లెక్క చేయకుండా తడుస్తూ కూడా దాదాపు 4 రోజుల నుంచి వర్షం కురుస్తున్నా సరే వర్షాల్లో కూడా మేము ఆందోళన కొనసాగిస్తున్నామని చెప్పి ఈరోజు గణతంత్ర దినోత్సవం సందర్భంగా రైతులు నిరసన తెలుపుతున్న పశ్చిమం కనపడుతుంది. ఫోటో స్టూడియో.